సో సార్ మీరు బిగ్ బాస్ చూస్తారా? ఆ చూస్తుంటాం. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఆ ఇప్పుడు చూసుకుంటే నబీల్ బాడుతున్నాడు. నబీల్ మరి అవినాష్ బాడుతున్నాడు. ఇంకా నిఖిల్ కూడా బానే ఆడుతున్నాడు. సో వీల్ ముగ్గురు టాప్ 3 లో ఉండొచ్చు అని. సో ఇప్పుడు టాస్క్లు అవి మీరు ప్రీవియస్ బిగ్ బాస్లు చూసారు కదా, సో ఇప్పుడు ప్రెజెంట్ బిగ్ బాస్లో టాస్క్లు అవి ఎలా ఉన్నాయి, ఎలా ఆడుతున్నారు? లాస్ట్ బిగ్ బాసెస్ అన్నీ కొంచెం బాగుంటుండే, కంటెస్టెంట్స్ కొంచెం అన్నీ బాగుంది. సో ఈసారి కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ మళ్ళీ రీ ఎంట్రీస్ అవన్నీ వైల్డ్ కార్డ్ వచ్చాయి కదా, అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా మొదలైంది అంతా. చాలా మంది ఏంటంటే బిగ్ బాస్ పైన నెగిటివిటీ చూపిస్తున్నారు, సో కంటెంట్ అది దానిపైన, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నార్మలే, బిగ్ బాస్లో వాళ్ళు వాళ్ళు గొడవ పడుతుంటారు, నార్మలే. కానీ జనరలే జరుగుతుండే, బిగ్ బాస్ అంటేనే అది ఒక రియాలిటీ ప్రోగ్రామ్, అన్ని రియాలిటీగా చూపిస్తుంటారు. కొంతమందికి మంచి ఒపీనియన్ ఉంటుంది, కొంతమంది చెడ్డ ఒపీనియన్ ఉంటుంది, అంతా చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ మీద. అంటే సార్ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తారండి. మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరు సార్? ఫేవరెట్ కాదు, అందరు ఫేవరెట్ అండి, ఒకరట్టు ఏం లేదు. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? విన్నర్ అంటే కరెక్ట్ పేరు గుర్తులేదు, కానీ జోయల్ ఎవరు కాంటాక్ట్ కరెక్ట్ ఐడియా లేదండి. సార్ సో సార్ ఇప్పుడు బిగ్ బాస్, చాలా మంది బిగ్ బాస్ పైన నెగిటివిటీ ఉంది, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ యూస్ఫుల్లా అన్యూస్ఫుల్లా? ఒక రకంగా యూస్ఫుల్ అంటే మరీ అంత యూస్ఫుల్ కాదు, కానీ ఇప్పుడున్న కంటెస్ట్లో అంటే గొప్పగా చేస్తున్నటువంటి వాళ్ళు కనపడడం లేదు. పాత కంటెస్టెంట్లు బాగుండున్నారండి, ఇప్పుడు అంత పెద్దగా లేదు, కనపడడం లేదు. పాత సీజన్స్ నుంచి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు కదా, సో వాళ్ళలో మీకు ఎవరంటే ఇష్టం? పేరు అవినాష్ ఇచ్చారు ఇష్టం అండి. అవినాష్ బాగా చేస్తారు? ఎస్ బాగా చేస్తారండి అవినాష్. మేడం మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. సో మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఏం లేదు, కానీ అది టైం వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఎందుకు అలా అనిపిస్తుంది? ఏముంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాదని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అంత మించి ఇంకేం చెప్పలేను. సో ప్రీవియస్ బిగ్ బాస్ షోస్కి అలాగే ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ 8కి 4 5 బాగుంది, ఇంక ఏది బాగలేదండి. సన్నీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా ఆడారు, మంచిగా ఉంది, కానీ ఈ షో అసలు సీజన్ 8 అనేది అసలు అంత 4 5 ఉన్నంత రేంజ్ లేదేమో అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.